వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు, మన ఆర్మీ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే. వారికి అలాగే ఇవాళ మన స్టాఫ్, మన వర్కర్స్, మన ఆంధ్రప్రదేశ్ తరఫున మీరందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను. గత 5 సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను, ఇదే విషయం మాట్లాడాను, ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను. మన రాష్ట్ర పరిస్థితి ఇలాగ అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పాను. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్ గా తెలుసు. మాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో మాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్డ్ గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు టీసీ ఇచ్చారు. ఇతనికి 3 సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు ఎన్ని బతిమాలి ఆయన మంచి క్లాసులు ఇచ్చారు. తర్వాత 10వ క్లాసు కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పాను 5 సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని. తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను 2 కోట్లకి ఆ రోజునే. అంటే కృష్ణబాబు గారు అందరికి చెప్పారు, ఏంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు 2 కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు, మెయిన్ రోడ్డు మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి. ఒక 5 సంవత్సరాల్లో కొన్ని 1,00,000 కోట్లకి పడగెత్తాడు. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచో ఇంకో ఇంకో తీసుకునేది కాదు, ఒక సంవత్సరాలని పాడు చేసి ఆ సంవత్సరం ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు, సంస్థల నుంచి. ఈవేళ 5 సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే, ఒక ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా, శ్రీకాకుళం నుంచి తీసుకోండి మెడ్రాస్ దాకా చూడండి, ఒక్క ఇండస్ట్రీ లేదు. వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. లైసెన్సులు కూడా వచ్చినాయి, స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాని అందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయటకు వెళ్ళి బయట పెట్టుకుంటాం జరిగింది. పెట్టిన సంస్థను కూడా ముంచేసాడు మన కర్నూలులో, మన రాయలసీమలో, చిత్తూరులో 900 మందో 1,000 మందో ఉద్యోగస్తుల్ని ఖాళీ. ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. మీ అందరికి తెలుసు కదా, అది పేపర్లో కూడా వస్తుంది. ఇంతమంది అమర రాజా బ్యాక్లే వాళ్ళు, అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేకుండా బయటకు పోయారు. అసలే మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలు పడిపోయాం. తల్లిదండ్రులు కూడా ఆలోచనలు పడిపోయారు. బాగా చదివించుకుంటున్నాం. ఈవేళ చూడండి మనం ప్రతి ఇది అక్కర్లేదు మనకి. మన ఆంధ్ర షుగర్స్ లోనే 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. నేను అనేది ఒక జీఎంలు ఏజీఎంలు లెవెల్ కాదు, ఫిట్నెస్ లెవెల్ నుంచి ఫిట్నెస్ లెవెల్లో ఆడ పిల్లలు ఇంకా ఒక మెట్టు ఎక్కారు, వాళ్ళు ఇంకా ఒక మెట్టు ఎక్కారు. అలాగే జీఎం లెవెల్ ఆడ మెట్టు ఇంకా పైకి వెళ్ళారు, బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరినీ చూడండి, ఈ 40 సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు. అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటకు వెళ్తారు, ఎంతమంది బాగుపడతారు. అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసాం. మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి వేళ ఎలా ఉందంటే, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎమ్మెల్యేలు డేటా తీసుకోండి, ఆ పర్సనల్ డేటా ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కడు మర్డర్ కేసు, రేప్ కేసు, లేకపోతే భూముల ఆక్యుపేషన్, అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్ళారు. ఈయనేమో స్టేట్ కోసం, ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు. ఈ 5 సంవత్సరాలు చేసిన పని అంతా అదే. తర్వాత ఏ సంస్థ తీసుకోండి, నేను రెవెన్యూ సంస్థ అయితే ఆ సంస్థ నాశనం అయిపోయింది. ఆర్టీఓకి తెలియదు ఏం చేయాలో, ఎంఆర్ఓకి తెలియదు ఏం చేయాలో. ఈవేళ పరిస్థితి అలా వచ్చింది. మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఈవేళ టీవీ ఆన్ చేస్తుంటే అదే చెప్తున్నారు, 24 గంటలు అదే కావాలంటే టీవీ ఆన్ చేసి చూడండి క్లారిటీ. ఎవరి చిన్న వ్యక్తి కూడా, ఆశ్రమం కూడా అతని ప్రాపర్టీ మీద అతనికి హక్కు లేకుండా చేస్తున్నారు. అంతా మొత్తం గవర్నమెంట్ హోల్డ్. పైగా దాని ఇన్ఛార్జ్ ఎవరు అంటే పొలిటికల్ గా నామినేట్ చేసే వ్యక్తే ఇన్ఛార్జ్ అంట. అంటే నేను ఏ పనులు ఎవరి పని చెప్తే వాళ్ళు ఆస్తి నాకు అయిపోతుంది. ఎవరికైతే లిటిగేషన్ పెట్టారో అది ఈజీగా లిటిగేషన్లో పెట్టేయచ్చు.
ఎవరికి సొంత ఆస్తి అన్నది భయంగా భయంగా ఉంటారు. వాళ్ళు ఈవేళ వారికి కావాల్సింది లోన్లు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి లోన్లు కావాలి, ఆస్తుల మీద తెచ్చుకుంటారు, అపార్ట్మెంట్ల మీద తెచ్చుకుంటారు. అపార్ట్మెంట్ల మీద కొత్త అపార్ట్మెంట్లు ఇవ్వాలంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే కానీ కొత్త అపార్ట్మెంట్ తీసుకోలేవు. కానీ అలాంటి అలాంటి పద్ధతి ఈవేళ మారిపోయింది. ఈవేళ బ్యాంకుకి వెళ్ళాలంటే మన మీద ఆస్తి లేదు, అది రిజిస్ట్రేషన్లోనే గవర్నమెంట్ పేరు వెళ్తుంది. అక్కడి నుంచి ఆళ్ళు క్లియరెన్స్ ఇస్తే కానీ మన ఆస్తి మీద మనం లోన్ తెచ్చుకోలేము. బ్యాంకుకి వెళ్తే మాత్రం ఇది మీ డాక్యుమెంటేషన్ పనిచేయదు అంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం? మన అపార్ట్మెంట్లో లేకపోతే చిన్న చిన్న హాస్టల్ కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం? అమ్మేవాడు ఎలా కమ్ముతాడు? కొనేవాడు ఎలా కమ్ముకుంటాడు? మీరందరూ బాగా ఆలోచించుకోండి. ఒక చిన్నడికి పెద్దవాళ్ళకి సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కడికి ఇది సమస్య. అంచేత మీరందరూ బాగా ఆలోచించుకుని, ఈవేళ నేను కొవ్వూరులో ఇక్కడ తిరుగుతున్నది కానీ కొవ్వూరులో తిరుగుతున్నా, అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈవేళ అక్కడ ప్రజలు కూడా చాలా ప్రతి పెద్ద గ్రూప్ లో కాకుండా ఇలాంటి గ్రూప్ మీటింగ్ వేసుకుంటా నేను మాట్లాడుకుంటే అర్థమా. కారణం ఏంటంటే సమస్య చాలా సీరియస్, ఇది ప్రతి ఒక్కడికి సమస్య. ఇది ఈవేళ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన గురించి అయితే ఇంకా 15 చేస్తాం అయిపోతుంది, కానీ మన పిల్లల భవిష్యత్తు. ఈవేళ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు రావాలి ఈ 5 ఏళ్ళు. గవర్నమెంట్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే 20 లక్షల ఉద్యోగాలు రావాలి, సంవత్సరానికి 2 లక్షలు రావాలి. అలాంటి 2 లక్షలు ఈవేళ 5 సంవత్సరాలు అంటే 10 లక్షలు.